బాగానే ఉంది, గౌరవప్రదంగానే ఉంది అని చెప్పి ముందుకు సాగే పరిస్థితుంటుందా? జనసేన ఆశావహులు కూడా టికెట్లు ఆశించిన వాళ్ళు. అంటే 30 కంటే తగ్గి ఇప్పుడు హరిరామజోగయ్య వాళ్ళ తరఫున భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు ఆయన పెట్టిన లెక్క 60 కాకపోతే 50 కాకపోతే 45, ఇవి కాకుండా 30 దగ్గరే ఆగిపోయింది అనుకోండి, ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ అన్రెస్ట్, సెకండ్ రౌండ్ ఆఫ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, కాపు నాయకులు అందరూ పవన్ కళ్యాణ్కు జనసేనకు లోబడి ఉంటారని గ్యారంటీ ఉంది. వాళ్ళు అసంతృప్తి చెందిన వాళ్ళు వెళ్ళి పోటీ పెడతారు, పోటీ పెడితే ఓట్లు చీలిపోవటమే కదా. కొంచెం బేస్ ఉన్నా లేదా గతంలో చేసి ఓడిపోయినా ఇట్లాంటి నాయకులు ఎవరైనా ఒక 10 మంది బయటకు వచ్చి అక్కడక్కడక్కడ పోటీ పెట్టారనుకోండి, అవి జనసేన అవకాశాలను కూడా దెబ్బతీయచ్చు. అవును, ఎందుకంటే వాళ్ళు ఇటువైపు ఓట్లే కదా చీలుస్తారు. సో అలాంటివన్నీ చాలా త్వరగానూ చాకచక్యంగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది జరగడం లేదు, ఒక విధంగా చాలా అసాధారణ జాప్యమే. అంటే 4 నెలలు, ఈవెన్ చంద్రబాబు జైల్లో ఉండి బయటకు వచ్చి కూడా 3 నెలలు అయింది కదా. అక్కడ కదా మీరు రాజమండ్రి దగ్గర ప్రకటించారు, రాజమండ్రి సీటే ఇంతవరకు తేలలేదు. సో ఈరోజు పొద్దునే గోరంట్ల బుచ్చి చెప్తున్నాడు అక్కడ అసెంబ్లీ బయట, నేనే పోటీ చేస్తాను, ఏదేమైనా కానీ అందులో పెద్ద సమస్య ఏం లేదని ఆయన చెప్తున్నారు. సో టీడీపీ పీపుల్ ఆర్ గోయింగ్ అహెడ్, ఇక్కడ అది సమస్య. మీరు జనసేన తరఫు నేనే చేస్తానని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంతవరకు? ఒక్క పేరు చెప్పండి. అవును, టీడీపీ తరఫున నేనే చేస్తానని చెప్పిన వాళ్ళు చాలా మంది. ఇబ్బందే కదా సార్? ఇబ్బందే, మరి ఇబ్బంది ఉందని ఆయన ఎలా అంటే, ఏదేమైనా జగన్ అని ఆయన ఓడించడానికి నేను చంద్రబాబుతో కలిసి పయనిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఈ మిత్ర ధర్మము మిత్ర భేదము దీన్ని ఎలా పరిష్కరించుకుంటాడు? మరి ఎందుకు ఆయన సాగదీస్తున్నాడు? మరి ఈయన కూడా అనుకుంటుండొచ్చు సమయం ఎక్కువ దగ్గరకు వస్తే ఒప్పేసుకుంటారులేని. సమయం లేదు మిత్రమా అని చెప్పాలి కదా చంద్రబాబుకు, సీనియర్ మిత్రమా కాకపోతే సీనియర్ ముఖ్యమంత్రి కాబట్టి. సమయం లేదు మిత్రమా అని చెప్పకుండా సహనము త్యాగము క్షమ ఇలాంటి పదాలు ఎక్కువగా చెప్తుంటే ఇక్కడ ఒక అసహనము ఒకటి ఉత్పన్నమవుతుంది తన శ్రేణుల్లో కూడా, మీరు అది నిన్న చూస్తారు కూడా. అందుకనే నిన్న సీట్లు ఎత్తుగడల ఆవిషయం మాట్లాడకుండా బాలశౌరి చేరిక అనే దాన్ని అక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ ఇచ్చిన సీటు కూడా బాలశౌరి కోసమే కదా, జన సైనికులు ఏం కాదు వాళ్ళు, కొత్తగా వచ్చి చేరిన సైనికులే. ఇచ్చిన రెండు సీట్ ఇచ్చే మరొక సీటు కూడా పోసే అంతే కావచ్చు. కాబట్టి జన సైనికులు, ఒరిజినల్ జన సైనికులు ఇట్లాంటి వాళ్ళలో అసంతృప్తి వచ్చే అవకాశం కూడా ఉంది గ్యారంటీగా. అంతకంటే ముఖ్యంగా కాపు పెద్దలు లేకపోతే కాపు వర్గాలు నేతలు అనుకున్న వాళ్ళలో తప్పకుండా వాళ్ళని పవన్ కళ్యాణ్ సంతృప్తి చేయలేరు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని సంతృప్తి చేయకపోతే రాజకీయంగానే కాకుండా సోషల్గా సామాజికంగా కూడా అశాంతి వస్తే అది మొత్తంగా ప్రభావం చూపిస్తుంది. సో బేసిక్ లైన్ పెట్టుకొని దాంట్లో నుంచి ఇంకా మొదలు. ఇప్పుడు 10 సీట్ల మీద, ఇప్పుడు ఉదాహరణకు నాకు తెలిసే నెలన్నర ఎంతో, ఆ 10 సీట్లనే ఎందుకు ప్రకటించకూడదు? వర్క్ చేసుకుంటారు కదా. సో రైలు కదులుతుందిలే పోతుంది, ఇప్పుడో కాసేపటికో స్టేషన్ వస్తుంది అనేది నమ్ముతారు కదా, అది కూడా ఎందుకు అలౌ చేయట్లేదు? అంటే తెలుగుదేశం దానికి సిద్ధపడట్లేదు, మాది లేకుండా మీరు ముందుకు పోతే మా కష్టం అని. వాళ్ళదేమో తేలదు, అది చాలా పెద్ద వ్యవహారం. సో ఈ రకంగా నిన్న వాళ్ళు సమావేశం అవడం కూడా, మొన్న మనం మాట్లాడినప్పుడు 2-3 సార్లు ఈ మధ్య మనం ఈ జాప్యం ఇది పెట్టాము, వాళ్ళకి తప్పకుండా కూర్చొని ఏదో ఒక సెంబ్లెన్స్ ఆఫ్ యాక్టివిటీ ఏదో జరుగుతుందని ఒక అభిప్రాయం కలిగించకపోతే విశ్వాసం నిలబడదు అనే ఒక పరిస్థితుల్లోనే వాళ్ళు సమావేశమయ్యారని చెప్పాలి మనం. సో జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం వెయిట్ చేస్తున్నారా? ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా క్లాష్ వచ్చో లేకపోతే ఎవరైతే అసమ్మతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అస్త్రంలో వాడుకునే అవకాశం ఉంటుందండి ఇండిపెండెంట్గా నిలబెట్టి? అంటే ఇందులో లాభ నష్టాలు ఎక్కువగా పవన్ కళ్యాణ్కు సంబంధించినవే. నిజానికి జగన్కు దీంట్లో నుంచి లాభం వచ్చే అవకాశం చాలా. నా పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా అసంతృప్తులు ఉంటే, ఏదైతే ఈ సామాజిక వర్గం వాళ్ళు జనసేన మొదటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళని ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేయించి ఇబ్బంది పెట్టేలాగా అక్కడ అది చేస్తారు, అది తప్పకుండా చేస్తారు. గోదావరి జిల్లాలోనే అది మొదలవుతుంది. అందుకే నిన్న దెందులూరులో అంత పెద్ద సభ, దెందులూరులోనే ఆయన చాలా డైలాగులు అక్కడ వదిలేరు కదా దాదాపుగా. అందుకని అక్కడ ఫోకస్ అక్కడ పెడుతున్నారు, అందులో బీసీ నాయకులు వీళ్ళందరినీ తెస్తున్నారు. గోదావరి జిల్లాలో కాపులు వర్సెస్ బీసీలు అనేది చాలా ప్రధానంగా తీసుకొని వస్తే తనకు రాజు, అంటే తనకున్న ఎస్సీ వర్గాలు వీటితో పాటు కాపులకు బీసీలకు మధ్యలో ఉండేది. అందుకనే మీరు కనుక చూస్తే నర్సాపురంలో రాజమండ్రిలో బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని చెప్పి పేర్లు కూడా ప్రకటించినట్టున్నారు. ఇది రాజమండ్రిలోనేమో డాక్టర్ గూడూరు శ్రీహరి, అవును,
నర్సాపురంలో ఉమాబాల ఉమాబాల. సో చాలా స్పష్టంగా బీసీ కార్డును ప్లే చేస్తున్నారు అక్కడ. సో దీన్ని మరి ఎలా డీల్ చేస్తారు, తొందరగా పవర్ఫుల్ అభ్యర్థిని ఎలా పెడతారు అన్న ఒక ప్రశ్న కూడా ఉంటుంది. ఇదంతా సోషల్ ఇంజనీరింగ్ కమ్ పొలిటికల్ మెడిసిన్ లాగా తయారైంది. ఈ రెండు కలిపారు ఇక్కడ. అంటే సామాజిక అది సోషల్ ఇంజనీరింగ్ వాడుతున్నాం ఇప్పుడు మనం, దాన్ని పొలిటికల్ మెడిసిన్ కూడా, అంటే మెడిసిన్ ఇంజనీరింగ్ రెండు కలిపి కొంచెం కులాలు కొంచెం ఆ తరగతులు తెగలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. మచ్ ఈజీ హ్యాపీ సార్. జగన్ మన సిద్ధం సభలో చూస్తే ఆయన మాట్లాడిన అంశాలు చంద్రముఖులతోటి ఆ ముగ్గులతోటి లక ఏంటి స్పీడ్ పెంచినట్ట, ఇంక డైరెక్ట్ అటాక్కి సిద్ధమా అని శంకారమ్మా. అంటే మహాభారతం నుంచి చంద్రముఖి సినిమా వరకు దేన్ని వదిలిపెట్టేటట్టు లేదు జగన్. ఇప్పుడు ట్రెడిషనల్గా అంతకుముందు ఒక టెంప్లేట్ ఉంది కదా, పథకాలు ఇవన్నీ చెప్పడం, దుష్ట చతుష్టయం ఇప్పుడు ఎన్నికలు కదా. సో దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసిపోయి, అంటే వాళ్ళకంటే ముందు తను జాబితాలతో ముందుకు వచ్చాను, రంగంలోకి వస్తున్నాను, ఈ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది ఆయన ఉద్దేశం, అఫెన్సివ్. ఇంకోటి ఏమో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మొన్న ఎక్కడో తన కామెంట్స్లో చెప్పినట్టు, అంత డెడ్లీ కాంబినేషను, అంత డెడ్లీ కాంబినేషన్ వస్తుంటే యువతల వాళ్ళు షేక్ అవ్వాలి, కానీ వైసీపీలో ఆ షేక్ కనిపించట్లేదు, అలా ఉంటున్నారు అనే ఒక మాట. అంటే ఇది ఎవరికి అనుకూలం వ్యతిరేకం అనే పద్ధతి పక్కన పెడితే, ఒకటి మేకపోతు గాంభీర్యం అయినా కావాలి, రెండవది సహజసిద్ధంగా విశ్వాసమైన ఉండి ఉండాలి. ఓవరాల్గా చూస్తే రెండో క్యాంప్ సిద్ధం కానంత వరకు, సిద్ధం సిద్ధం అని రెండు రా కదలిరా అని చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ ఆ జాబితా కదలి రావడం లేదు, ఎత్తుగడలు ఫైనల్ కావట్లేదు. ఈయనేమో ఏదో ఒక స్థితిలో తన పద్ధతిలో తను వెళ్ళిపోతున్నాడు, తన పథకాలు కూడా తనకు ఉన్నాయి, అందుకనే అలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మేము మీకంటే చాలా రెడీగా ఉన్నాము, ఎప్పుడైనా దెబ్బతీస్తాము. ఇప్పుడు అర్జునుడు అన్నాడని దాన్ని అర్జునుడు అభిమన్యుడు కాదు, అందరినీ చెల్లెమ్మలను కాపాడలేదు అని పవన్ కళ్యాణ్ అపహాస్యం చేశారు. రాజకీయాల్లో చేస్తారు, అందులో రెండో అభిప్రాయం ఏమీ లేదు, కానీ రెండో వైపు నుంచి ఆ దాడి ప్రతి దాడి రావాలి కదా. ఇప్పుడు అంటున్నారు పాలకొల్లులో, మీరు చెప్పినట్టుగా పాలకొల్లు అంటే రెండు జిల్లాలకు కొంచెం ఏదో దాని ఒక దీనిలాగా చూస్తుంటారు కాబట్టి అక్కడ పెడతారేమో, అక్కడైనా జాబితా ప్రకటిస్తారు అన్నది నాకు సందేహమే. ఎన్టీఆర్ హయాంలో ఏమో, కానీ చంద్రబాబు నాయుడు మటుకు సాగదీత చాలా ఎక్కువ. ఆ సాగదీత అనేక కారణాల వల్ల, ఒప్పుకోలేకపోవడం వల్ల, అనేక మందిని అదే పనిగా మాట్లాడించడం వల్ల, మూడోది ఇతరులకు ఎక్కువ పోకూడదు అనే తాపత్రయం వల్ల. అంటే ఈ టైంలో కూడా అంత ఆలోచిస్తారండి, ఈ టైమే కదా, డూఆర్ డై కదా ఇది, డూఆర్ డై కాబట్టి ఇంత ఇంకా లాస్ట్, ఇంకా లాస్ట్ ఛాన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను మాట్లాడినట్టు ఆయన లాస్ట్ ఛాన్స్ ఏం జరుగుతుందో, ప్రతిదీ కూడా వర్కౌట్ అవ్వాలి అనే ఒక తాపత్రయం. అదే అది అంత సులభం కాదు కదా, దానివల్లే ఒక వెనకబాటు కూడా వస్తుంది. ఇక్కడ ఊరికినే వెళ్ళి మీటింగులు పెడితే ఇంకా పెద్ద ఉపయోగం లేదండి. ఇప్పుడు అది గుర్తించాలి, మీరు ఒక వ్యూహంతో ఒక సైన్యంతో, పేరులో సైన్యం ఉండడం సరే, రంగంలో కూడా సైన్యం ఉండాలి కదా. సైన్యంతో మీరు వెళ్లాల్సి ఉంది తప్ప, సిబిఎన్ ఆర్మీ అని వాళ్ళు ఇప్పుడు, ఈయన జనసేన పాపం పవన్ సేన అని పెట్టుకోలేదు, ఆయన మటుకు సిబిఎన్ ఆర్మీ అని ఒక పేరు కూడా పెట్టుకున్నాడు. సిబిఎన్ ఆర్మీ సైన్యానికి ఆయుధాలు అంటే, ఇప్పుడు జాబితాలు ఇవ్వడము, అభ్యర్థులు ఎవరో చెప్పడం అదే కదా, ఆయుధాలు ఇవ్వకుండా సిబిఎన్ ఆర్మీ ఏం చేస్తుంది పాపం. కాబట్టి హీస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. మరి బీజేపీ కోసం పడిగాపులలో భాగంగా ఇది జరుగుతుందా? మిగిలిన ఇన్ని సీట్లకు 10 తప్ప మిగిలినవి చేసుకోవచ్చు.